నిన్నీ జరిగిన గాని నడవలేదు రేవంతన్నా అంతకంత ఎత్తుకు ఎదిగాడు. జై ఇందిరమ్మ. గట్టిగా ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి, వారిని ఒక్కసారి గట్టిగా మనం అందరం స్మరించుకుందాం. జై ఇందిరమ్మ. మిత్రులారా, ఈరోజు ఇందిరమ్మ 107వ జయంతి. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు, మా మహిళా సోదరీమణులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఈరోజు మన ప్రభుత్వం కంకణబద్ధులై ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షులు, ప్రాణ సమానులైన 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం. ఎందుకంటే ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా, నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని అయినా, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే, సోనియమ్మ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు, ఈడికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలి, మీ రేవంతన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసు నిండుగా ఆదరించి ఆహ్వానించి మీ భుజాల మీద మోసిండ్రు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాతో సహా ఈరోజు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం. మరి వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న మేము మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మీకు కృతజ్ఞత తెలుపుకునే బాధ్యత, ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా 5 సంవత్సరాలు మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు, మా సోదరిమణి సీతక్కను ఈరోజు మంత్రివర్గంలో ఈ ఓరుగల్లు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది. ఇదే కాదు, వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈరోజు వరంగల్ ప్రాంతం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే కాదు, పాలకుర్తిలో మీకు తెలుసు
ఒక రాక్షసుడు అక్కడ రాజ్యమేలుతుంటే మీ సోదరిమణి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని బండ ఆయన పెద్ద రాజకీయ కొండ కదా, ఆ కొండను ఎట్లా ఢీకొంటాం అని పాత్రిక మిత్రులు అడిగితే కొండైనా దెబ్బ కొడితే పగులుతుందని చెప్పి ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈ రోజు ఆడబిడ్డనే అన్న సంగతి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్డనే ఉన్నది. ఈరోజు మహిళా అధికారులు చిత్ర రామచంద్ర మన రామచంద్ర అనిత రామచంద్రన్ గారు కానీ దివ్య గారు కానీ ఈరోజు సృజన గారు కానీ వరంగల్ అదేవిధంగా హనుమకొండ కలెక్టర్లుగా ఈరోజు ఆడబిడ్డలే అధికారంలో ఉన్నారు. ఇవాళ ఈ వరంగల్ కార్పొరేషన్ కి మేయర్గా కూడా ఆడబిడ్డనే ఉన్నది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఇందరమ్మ జయంతి సందర్భంగా ఈ వేదిక మొత్తం వేదిక మీదనే కాదు వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే, ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది, మా అధికారం నడుస్తుంది అని ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఉదయం ఈరోజు నేను స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆడబిడ్డల స్టాల్స్ నేను చూస్తే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కంటే, ఒకప్పుడు పారిశ్రామికవేత్తలంటే టాటాలు బిర్లాలు ఆ తర్వాత అదానీ అంబానీల గురించి విన్నాం, కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఆ స్టాల్స్ చూసినప్పుడు ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న ఆలోచన చెబుతుంటే టాటా బిర్లాలనే కాదు అదానీ అంబానీలను తలదన్నే వ్యాపారవేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందిరమ్మ రాజ్యంలో తయారు చేసి కార్పొరేట్ కంపెనీలకు సవాలు విసిరి ఈరోజు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను అడుగుతున్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళను నిన్న మొన్న టీవీలలో చూస్తున్నా మా నాయని రాజేందర్ రెడ్డితోనూ ఒక ఆయన వాదిస్తున్నాడు మేం చేసిందేదో మీరు వచ్చి టెంకాయ కొడుతురని. నేను ఆ పెద్ద మనిషికి చెప్పదలుచుకున్నా కాలోజీ కళాక్షేత్రం కట్టడానికి 10 సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈరోజు మీ బుద్ధి ఏందో మీ ఉద్దేశం ఏందో ఇవాళ స్పష్టంగా అర్థమైంది. మీ చేతగాని తనం వల్ల మీరు దద్దమ్మలు కాబట్టే కాలోజీ కళాక్షేత్రాన్ని మీరు పూర్తి చేయలేదు కాబట్టే కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలి అని నాయని రాజేందర్ రెడ్డి 50 సార్లు హైదరాబాద్కు వచ్చి సచివాలయంలో కూర్చొని ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో చర్చించి ఈరోజు బట్టి విక్రమార్క గారితో 40 కోట్ల రూపాయలు ఒక్కటే విడుదల చేయించి ఈరోజు కాలోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను గుర్తు చేసుకోదలుచుకున్నా తెలంగాణ పోరాటానికి తెలంగాణ పౌరుషానికి మారు పేరు తెలంగాణ కోసం నలు దిశల తెలంగాణ వాదాన్ని భావ వ్యాప్తి చేయడానికి కాలోజీ ఎంతో కృషి చేసిండు. కాలోజీని గుర్తించని ప్రపంచమే లేదు. కాలోజీ కవిత్వం చదవని వాడు అసలు కవేగాడు, అతడికి చదివే రాదు అనుకునే విధంగా కాలోజీ ఒక బలమైన ప్రభావం మన మీద చూపించింది. అలాంటి కాలోజీ కళాక్షేత్రాన్ని 10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి చేయకపోతే వచ్చిన తర్వాత నా బాధ్యతగా భావించి ఏ కాలోజీ స్ఫూర్తిగా ఇదే ప్రాంగణంలో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారితో చేపించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు మారినాయి. అందుకే ఈ కాలోజీ గడ్డ మీద నుంచి ఓరగల్లు పోరాటం నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరి అలాంటి గడ్డ మీద కాలోజీ కళాక్షేత్రం వాయిదాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? ఏది ఏమైనా ఎంత ఖర్చైనా కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలన్న పట్టుదలతోటి ఇవాళ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని ఇందిరమ్మ జయంతి నాడు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. మీరు చెయ్యాలన్న ఆలోచన చేయలే, కనీసం చేసిన వాళ్లను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే
మీరు నోరు మూసుకొనైనా ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టెబెట్టాలని ఆలోచన చెయ్యకండి. వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ వరంగల్ హైదరాబాద్ అనాడు నిజాం రాజులు పాలించినప్పుడు ఈ వరంగల్ సామ్రాజ్యం కాకతీయుల కంచు కోటలు, రాణి రుద్రమా ప్రతాప రుద్రుడు, ఒక పక్కన ఈ దేశానికి ఈ ప్రపంచానికి తలమానికమైన ఒక గొప్ప పరిపాలన అందించే కాకతీయులు కట్టిన గొలుసుకట్టు చెరువులు ఇవాళ ప్రపంచానికి ఆదర్శమైన నగరం. ఈ నగరం చారిత్రాత్మకమైన నగరం. ఇక్కడ కట్టిన 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడున్న కోటలు కావచ్చు, ఇక్కడున్న చెరువులు కావచ్చు, ఇక్కడున్న సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా ఉండే గొప్ప నగరం. అలాంటి నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ప్రత్యేక తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయి గోసపడుతుంటే ఈ నగరము ఇది పట్టణంగానే నిలిచిపోతే ఈ పట్టణాన్ని గొప్ప నగరంగా చెయ్యాలి, హైదరాబాదు నగరానికి పోటీ నగరంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినాం. పదే పదే మీ ఎమ్మెల్యేలు అటు పెద్దలు కడియం శ్రీహరి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కొండా సురేఖమ్మ గారు, ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ అన్నా నువ్వేం చేసైనా వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి, ఎయిర్పోర్టు రావాలి, పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, కాకతీయ యూనివర్సిటీ ఉన్న ఓరుగల్లును అభివృద్ధి పదం వైపు మీరు నడిపించాలి అని వాళ్ళు నన్ను నిద్ర బోనీయకుట, తిండి తిననీయకుట నన్ను ముప్పు తిప్పల పెట్టారు. సూచన 2-3 సార్లు అడిగి వదిలేస్తారేమో, మర్చిపోతారేమో అని, కానీ వాళ్ళు మర్చిపోలే. నిత్యం గుర్తు చేస్తూనే కలిసినప్పుడల్లా కాగితం తెచ్చి ఇచ్చేటోళ్ళు. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఈ పనులు చెయ్యాల్సిందే అని నిర్ణయించి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మీరు పోయి వరంగల్లో ఉండండి, మాస్టర్ ప్లాన్ను మీరు మొత్తం అనుమతించండి, ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయడానికి అంచనాలు వేయండి, ఏర్పాటు కోసం భూములు సేకరించండి, వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను పూర్తి చేయండి, ఎన్ని పనులు చేయాలనో ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి, హైదరాబాద్తో పోటీ పడాలి, ప్రపంచం దృష్టిలో ఇదొక చారిత్రాత్మకమైన నగరంగా తీర్చిదిద్దాలి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇస్తే వారు నిద్రపోకుండా రోజుల కొద్ది ఇక్కడ కూర్చొని అధికారులతో సమీక్షలు చేసి ఇందులో విధానపరమైన నిర్ణయాలు మాత్రమే నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకున్నాం, కానీ దీని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన సమీక్షలు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రుల నేతృత్వంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నారు. మా వరంగల్ మిత్రులందరినీ కూడా నేను అడుగుతున్నా, మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి అభినందించండి, ఎందుకంటే మీకోసం ఖమ్మం జిల్లా మీద కూడా దృష్టి పెట్టకుండా వరంగల్ జిల్లా మీద దృష్టి పెట్టి వరంగల్లో పనులు చెయ్యాలి అని కడియం శ్రీహరి గారు కలిసినప్పుడు వారు మాకు ముందు నుంచి చాలా సన్నిహితులు మీకు తెలుసు, వారి పట్ల నాకున్న గౌరవం కూడా మీకు తెలుసు, వారు నాకు గుర్తు చేసి ఇవన్నీ చేయడం ద్వారా శాశ్వతంగా ప్రజల గుండెల్లో మనం నిలిచిపోతాం, మీ బాధ్యత నీకు చిన్న వయసులో గొప్ప అవకాశం వచ్చింది, ఆనాడు మాకు అవకాశం వచ్చినా మేము చేయలేకపోయినాం, ఈనాడు మీరు చెయ్యి మేము అండగా నిలబడతామని కడియం శ్రీహరి గారు నాతో 10 సార్లు మాట్లాడి ఇవాళ 5,500 కోట్లు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ నగరానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటే వాళ్ళందరూ తీవ్రమైన కృషి వల్ల ఈరోజు మీకు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇది 2 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు, మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించిన, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, సగం నల్గొండ కావచ్చు, ఈ వరంగల్ ప్రాంతమే అత్యంత దగ్గరి ప్రాంతం. ఈడ జాతీయ స్థాయి ఎయిర్పోర్టు రావడం, జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం, ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం, కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే, ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది. ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రపోను, మా అధికారులను మా మంత్రులను నిద్రపోనియనని మీకు నేను మాట ఇస్తున్నా, ఎందుకంటే
నేను నిన్న మన మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా, ఎన్నికల్లో ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నేను ముంబై పూణేనే అనుకున్నా, కానీ సోలాపూర్ పోయినా నాందేడ్ పోయినా ఎక్కడికి పోయినా ప్రతి 100-150 కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి. మన పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది, అదే విధంగా తిరుపతిలో ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, అదే విధంగా విశాఖపట్టణంలో ఉంది, రాజమండ్రిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా 5, 6, 10 ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు అది హైదరాబాద్ నగరంలో ఉంది. అందుకే నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు హైదరాబాద్ కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టెబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపన పెట్టి కిరాయి మనుషులను తేవచ్చు, ఏమి చేసినా ఓ రోజు ఎనుకో ఓ రోజు ముందు మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తాం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒకడొక్కడు మాట్లాడుతున్నాడు, ఒక ఆయన పెద్ద మనిషి మన వచ్చి అన్నాడు 10 నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని. ఏం కోల్పోయినరా? మా ఆడబిడ్డలకి ఇవాళ స్వేచ్ఛ వచ్చింది 10 ఏళ్ల తర్వాత, సంఘాలలో ముందుకు వచ్చారు. మేము ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా సంఘాలకిచ్చి వాళ్ళని పారిశ్రామిక వేత్తలను చేసి కోటీశ్వరులను చెయ్యాలనుకున్నాం. ఇవాళ ఇదే కాదు, మా ఆడబిడ్డల అమ్మగారింటికి పోవాలన్నా, దైవ దర్శనానికి పోవాలన్నా ఇంటి ఆయనని అడిగితే దసరా కడితే దీపాలు అనేటోడు, దీపాలు కడితే సంక్రాంతి అనేటోడు, సంక్రాంతికి అంతే ఉగాది అనేటోడు, ఉగాది కడిగితే ఈ సంవత్సరం ఎందుకులే అనేటోడు. కానీ ఇవాళ ఈడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చారు. అక్క ఎవరైనా బస్ ఎక్కితే ఒక్క పైస ఎవరైనా అడుగుతుర్రా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,10,00,000 మంది ఆడబిడ్డలు 3,700 కోట్ల రూపాయలు 11 నెలల మా పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఇంటైనా పనికి వచ్చే లోప అమ్మగారింటి పోయి అమ్మని చూసి వెనక్కి వచ్చేటంత వెసులుబాటు ఈరోజు మన ప్రభుత్వంలో వచ్చింది. ఇవాళ అట్లా అదే కాదు, రూపాయి కూడబెడితే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. 1,200 సిలిండర్ అయింది. ఆయనలో సోనియమ్మ ఆడబిడ్డల కట్టెలు పోయి కష్టాలు, కన్నీళ్ళ పొగతో ఊపిరితిత్తుల్లో పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలకు సిలిండర్ గ్యాస్ పోయిచ్చి 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇచ్చింది. మోడీ వచ్చి 1,200 చేసింది. మరి ఆడబిడ్డల కష్టాలు చూసి ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు 500 రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా 500 రూపాయలకు బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ఇస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నేను కానీ పట్టి గారు కానీ పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది పేదలు వచ్చి మీరు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు బాగానే ఉంది, కానీ మాకు భూమి లేదు, మేము ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా, టీవీ చూసినా మా కరెంటు బిల్లు పేలిపోతుంది, 2,000 కట్టాల్సి వస్తుందని మా దృష్టికి తెచ్చారు. అందుకే ఆలోచన చేసినాం, సోనియమ్మ అనుమతి తీసుకున్నాం, మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతోని ఇవాళ ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న సంగతి ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఆ పైసలు కూడా మా ఆడబిడ్డలకు మిగులుతున్నాయి. మా అక్కలందరికీ తెలుసు, ఇంటాయన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాప్ పోతాయి, మా ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే పిల్లలు బడికి పోతారు. అవునా అక్క?
ముందలంతా మా వాళ్ళు కూర్చున్నారా, వెనకాల అక్కల్ని అడగకుంటా మీరంతా అడ్డం కూర్చుంటే ఎట్లనే? ఇవాళ నగదు ఇంటాయన చేతులుంటే ఊర్లూర్ల మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా కేసీఆర్ తెలిసిన బెల్ట్ షాప్ దగ్గర పోతుంది ఆ నగదు. కానీ మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో మిగిలిన నగదు, అదే విధంగా సిలిండర్ల మిగిలిన నగదు, ఈరోజు సంఘాలకు నగదు జీరో వడ్డీతో ఇచ్చిన నగదు మా ఆడబిడ్డల దగ్గరుంటే మా ఆడబిడ్డల నగదుతోని తమ బిడ్డల్ని బడికి పంపించి ప్రయోజకుల్ని చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ చేతిలో వెసులుబాటు ఉండాలి, ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉండాలి అని ఇవాళ మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవడని ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. ఈ వేదిక మీద నిఖత్ జరీన్ ఉన్నది, ఆ అమ్మాయి బాక్సింగ్ కు ఛాంపియన్. ఈషా సింగ్ ఉన్నది, ఆ అమ్మాయి స్పోర్ట్స్ కు ఛాంపియన్. అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్లో కాంస్య పథకం తెస్తే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. వాళ్ళందరూ క్రీడలకు, సానియా మిర్జా టెన్నిస్ కు బ్రాండ్ అంబాసిడర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్కు అంబాసిడర్లు. కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా? ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు. కానీ తెలివిగల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు, దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిండ్రు. ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని. ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు, మీరు ఆ ఫామ్ హౌజుల్లో ఉండండి, కావాలంటే వైన్ షాప్ అని చెప్తా, కావలసినప్పుడల్లా సీసలు నీకు అందిస్తూనే ఉంటాడు, ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు మా వాళ్ళు కడతారు, మా పిల్లలు కడతారు. నీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే. నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు, నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నా మంత్రివర్గ సహచరులదని నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా ఇవాళ నీకు నీ కొడుకు నీది నౌకరి ఊడగొడితే ఇవాళ 23 లక్షల రైతు కుటుంబాలకు 25 రోజుల్లో మా భట్టి గారి చేతుల మీద 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ, నా ప్రభుత్వం, నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈరోజు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రావాలి నాకు తెలుసు, అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాలో నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది. 100% ఈ వేదిక మీద నుంచి ఆనాడు భద్రకాళి సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా చెప్పిన 18,000 కోట్ల రూపాయలు, భద్రకాళి సాక్షిగా సమ్మక్క సారలక్క సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్న వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది, మీ ఖాతాలు సవరించుకోండి, మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి, మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, ఎవడో తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి మీకు అండగా నిలబడతా. 10 ఏళ్ళ వాళ్ళు చెయ్యండి 100,000 రూపాయలు చేస్తామని, 10 ఏళ్ళ 4 విడతలని ఎవరికి చేసినారో అసెంబ్లీలో చర్చ పెడతాం, రమ్మనుండ్రి బిల్లారంగా ఎవరు వస్తారో చర్చకు. కానీ 10 నెలల మన ప్రభుత్వం చేస్తే 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము, అభినందించడానికి నోరు రాకపోతే రాకపోయింది కానీ రోజు కాళ్ళ కట్టె పెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగలు ఇద్దరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం పాత్రికేయ మిత్రులారా రాసుకోండి, ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం
18,500 కోట్లు. ఈ 18,500 కోట్లలో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7,00,000 కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి. ఈ 13,000 కోట్లు జీత పత్రాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతి నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు కాని ఈరోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తురు. అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా, ఇంకా నాకేం మిగులుతుంది చెప్పనే. ఒరేసుకుంటే అన్నాడు ఉరి అన్నాడు, అవునా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిండా లేదా? అలాంటి చంద్రశేఖర్ రావు ఆయన 150 ఎకరాలు ఫామ్ హౌస్ లో ఒరేసుకుంటే ఆ వివరాలన్నీ బండారం బయట పెట్టి బండకేశాయల్లో కొట్టిన. ఇవాళ బాజాప్త తెలంగాణ సమాజం 66,00,000 ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66,00,000 ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధేందో, నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి, రా చర్చ పెడదాం, తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు, ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా, రా నువ్వు, ఓడితే ఇంట్లో వైపు అంతవా, రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర వేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్ లో వండుకుంటా, ఇదా అని విధానం. నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ లో గాడిద పండ్లు తొమ్ముతున్నావా, రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు, ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు, ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలిండి అచ్చోసిన ఆంబోతులాక. ఊర్లలో దేవుళ్ళకు వదులుతారు కదా దునపోతులు అని తెలుసు కదా, అది ఏడ చేనుల మేసి వచ్చినా ఏ మనం దేవరకు వదులుతాం కదా, అచ్చోసిన వాటిని దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈ రోజు ఏది పడితే అది మాట్లాడుతారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇంకా ఆ పక్కన లావు మనగాళ్ళు అడగకపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు అంట, ఆయన కిషన్ రెడ్డి అనటానికి ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, 2వ రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్ లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూరి మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్లు కొడతాడు మా మోడీ చూడు గుజరాత్ లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాం వా గుజరాత్ గులాం వా ఎందుకు అడ్డం పడుతున్నావని, సిగ్గు లేకుంటే నేను మోడీ గులాం అని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాం వా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 60 ఏళ్ల ఆకాంక్ష 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి, ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా.
పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులాముమై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులం కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి. తట్టపెట్ట జరుదుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తి మీద తల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి. ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి. ఇప్పటికైనా తెలుసుకో, ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేమో, నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని కేసీఆర్ను పొలిమలు దారి వరకు ధర్మమని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరులు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలేజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్ గా చేయలే. నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది చంద్రశేఖర్ రావు. నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్ ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు. వాడు డ్రామా రావా రామా రావా నాకు అర్థం కాలే. కాక్యాంగ్ చేసుకుని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని? ఇంత సిగ్గుసేరం తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటోని నేను ఎవరిని చూడలే ఇవాళ. అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలు పెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్ తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనీయని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో. చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నవేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తద్దా చూస్తద్దా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు. తొక్కుకుంటూ వచ్చిన
కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చి నాకు గుర్తు పెట్టుకో రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా, తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా. ఇప్పుడు వరంగల్ హనుమకొండ జిల్లా సమాఖ్య అధ్యక్షులు రాణి రుద్రమదేవి మహిళా జిల్లా సమాఖ్య, కాకతీయ జిల్లా సమాఖ్య వారికి 21,466,58,000 చెక్ ఇస్తారు. ఆ తర్వాత ఖమ్మం, నారాయణపేట, భూపాల్పల్లి జిల్లా సమాఖ్యలకు బీమా చెక్కులు అందజేస్తారు. రాణి రుద్రమదేవి జిల్లా మహిళా సమాఖ్య అమరావతి, కాకతీయ జిల్లా సమాఖ్య రజిత, వరంగల్, హనుమకొండ జిల్లాలకు 21,466,58,000 తర్వాత ఇప్పుడు లోన్ చెక్ ఇస్తున్నారు, తర్వాత బీమా చెక్,